ఆందోళనలో బాబు మోహన్ కు జనక్, బిఆర్ఎస్ లోకి బాబు మోహన్ కొడుకు మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిన బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు మోహన్. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్ కు షాక్ ఇచ్చిన ఆయన కొడుకు ఉదయ్. ఆందోళన టికెట్ ఆశించి భంగపడ్డ ఉదయ్ బాబు మోహన్. ఉదయ్ బాబుతో పాటు బిఆర్ఎస్ లో చేరిన మరో 10 మంది ఆందోళన బీజేపీ ముఖ్య కార్యకర్తలు పార్టీలో బాబు మోహన్ వ్యవహార శైలి నచ్చకే బిఆర్ఎస్ లో చేరుతున్నామంటున్న క్యాడర్. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు మోహన్ బీఆర్ఎస్ లో చేరారు. ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సందర్భంగా ఉదయ్ బాబు మోహన్ కు మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయ్ బాబు మోహన్ తో పాటు ఆందోళన బీజేపీ ముఖ్య కార్యకర్తలు క్యాడర్ మొత్తం మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరందరికీ మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో నవీన్, సయ్య సాయి, శేఖర్ గౌడ, సాయినాథ్, అర్జున్, లక్ష్మణ్, రాకేష్, గోవింద్, రవి, నరేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అందరికి నమస్కారం. నా పేరు ఉదయ్ బాబు మోహన్. ఈరోజు మన వరల్డ్ కప్ ఫైనల్ దినం సందర్భంగా ఇంకొక ముఖ్యమైన డిసిషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. అదే నేను తిరిగి మళ్ళీ నా ఇంటికి అంటే నా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. నాతో పాటు నా కార్యకర్తలు అందరూ సంసిద్ధమై ఒక సమిష్టి నిర్ణయంతో మేము పార్టీలో చేరడం జరిగింది. పార్టీ బలోపేతానికి మా వంతు సహకారం, మా వంతు కృషి, మా వంతు కష్టం ఎంత పడాలో అంత పడి పార్టీని మళ్ళీ తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఆందోళన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే మళ్ళీ తిరిగి మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయ్యేది గౌరవనీయులు కేసీఆర్ గారు. నమస్కారం.